మర్నాడే ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళందరిని తీసేశాడు మామ. పెళ్ళైన కొత్తలో అత్తగారు స్వాగతం సినిమాకు పంపింది అత్త, మళ్ళీ ఇప్పటి వరకు పంపలేదే. నీకు చదువులేదు, నీ ఆయనకు చిన్న ఉద్యోగం, మేము మగుడు పెళ్ళాల ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. మా జీతంలోంచి ఒక నైట్ గౌన్ కొనుక్కోవాలని ఫస్ట్ నైట్ నుంచి ఎదురు చూస్తున్నాను. కొనుక్కొనిచ్చిందా అత్తగారు? ఏంటమ్మా, కోడలిద్దరు తీరిగా కూర్చొని కొనుక్కుంటున్నారు, గుడ్లే అయినా పెడుతున్నారా? పెళ్లి పనులు ఆరంభించరేంటి? అది మరి ఆదివారం మొదలెడదామని గీత చెప్పింది. అవును, నాకు అలాగే చెప్పింది. ముసలిద్దు ముక్కు కుట్టడానికి గానిగిద్దు ముహూర్తం అని అదెవరు చెప్పడానికి? చెల్లెల కూతురు కదా అని ఆయన నెత్తికెక్కించుకోవచ్చు, నాకేంటి అవసరం? పిడకా పిడకా నీ పెత్రం ఏంటంటే ఇంటి కూడా పడగొట్టి నా ఈపు మీద ఇల్లు కట్టు అందంట. అలాగుంది దాని వరుస. అదిగో వచ్చేస్తాను రౌడీ. నేను మిమ్మల్ని తిట్టినట్టు చెప్పారా? అది వెళ్ళాక దంచేస్తాను, జాగ్రత్త. ఏంటక్కలు, బావులు ఇంకా రాలేదా? ఏంటిద్దరు కంగారుగా ఉన్నారు, ఏమైంది? అబ్బే, మమ్మల్ని అత్తయ్య ఏమి అనలేదు. అనలేదు కదా చెల్లి? అనలేదు అనలేదు అంది. గోడకి పిడకలు సరుచుకుని గోకుంటూ కూర్చోక కోడల్ని మాట్లాడుతుందా? ఎక్కడ ముసలిది? ఎవరిని ముసలి అంటున్నావు? మా అమ్మనా? మీ అమ్మ ముసలిది కాదు, 16 ఏళ్ల బాలాకుమారి. పని చూసుకోవయ్యా. ఇదిగో మీ బాబు పెళ్లి పనులని కక్కుతుగా చేస్తున్నాడంట, వెళ్లి గడ్డి పెట్టు. నువ్వెందుకు పడతావులే? పోలికి బాబుది, పోకిత్తను అమ్మది, ఓ పని చూసుకో. ఇదిగో ఎవరిని ఏమైనా అను, కానీ నా పర్సనాలిటీ మాత్రం ఏమన్నా అంటాన్రా. ఎన్నైనా తిట్టుకున్నా రా అనద్దు. సర్లేరా. అయ్యో అయ్యో అయ్యో, ఇదేంటయ్యా, పాలు నీళ్ళగా ఉన్నాయని ఊరంతా తిడుతున్నారు. ఊరుకోవే, పాలు పాలలా తాగితే అజిత్తే చస్తారు. వాళ్ళ ఆరోగ్యం కోసం నేను నీళ్ళు కలుపుతాను. ఇప్పుడు పాలకన్నా నీళ్ళు ఎక్కువే. కావేరి గంగాని స్టేట్ స్టేట్ కొట్టు చస్తున్నారు. అంతెందుకు, ఇంత ముందు ఆరిచి అంత పిడకేసిదని ఇప్పుడు సైజు గచ్చుడు దీపలేదు. అయ్యారా అసరా, ఏంట్రా అరుస్తున్నావు, ఇంకా కలుగుతున్నావు అండి? అయ్యా మొత్తం కిరకేనండి, బయట కరచడం బాగానే ఉంది, మీ తూములనేది అడ్డుకుందండి. వారం రోజుల నుంచి ఈ కంపు భరించలేకపోతున్నాం, పెళ్లి దగ్గర పడిపోయింది. ఇదంతా శుభ్రం చేయడానికి ఎంత అడుగుతా అడుగు, న్యాయంగా అడుగు. అయ్యా ఇదంతా శుభ్రం చేయాలంటే చాలా పని పడుతుంది అయ్యా, ఓ 50 రూపాయలు పిచ్చండి. 50 రూపాయలా? ఈ బిల్డింగ్ మొత్తం మీద కక్కు తిరగడానికి 50 రూపాయలు అవ్వలేదు ఆ రోజుల్లోను, తెలడానికి 50 రూపాయలే. మన ఇద్దరం కలిసి ఓ మాట్లాడుకుందాం, నీ కష్టం నేను ఉంచుకోను, మొత్తం శుభ్రం చేసే రూపాయలు ఇస్తాను. ఏంటి రూపాన్నరిస్తావా? రూపాన్నరకి 2 చేగుడీలు కూడా రావు. 2 చేగుడీలు అంటే ఈ రోజుల్లో మాట్లా? ఛీ, టాంకం పిసరారి, పొద్దున్నే సావు గిరాకి నువ్వును, నీ పెంటను వేసుకో. ఎత్తుకుంటారా? నన్ను మాటలు మిగిలామంటే నీ పళ్ళు రాలుగుటేస్తాను, జాగ్రత్త. నేను గోసి బిగించానంటే ఈ ఊర్లో కక్కుసరం నేనే కడుగుతారా? రేపు పొద్దున్న సత్యంద్రత నీ శవాన్ని తగలబెట్టరిస్తా, దాన్ని కూడా అమ్ముకుంటా. నీ శవాన్ని కూడా అమ్ముతారా? అమ్ముకరే. గాంధీ అడపల్లాలు చేసుకోమన్నారు, రూపాయలు అంటే మాటలు కాదు, ఒక్కడుందో తెలియట్లేదు. ఏం గురు, నీ పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నట్టున్నాయే. గొప్పింటి అల్లుడు అవుతున్నావు, ఇంకా మాకు కనిపించవేమో. నేను గొప్పింటి అల్లుడినైనా క్లియోపాత్ర మొగుడినైనా ఫస్ట్ మీ ఫ్రెండ్ రా. మన నైట్ ప్రోగ్రామ్స్, టైట్ మీటింగ్స్ అన్ని ఎప్పట్లాగే. పెళ్లికి 2 రోజులు ముందే రండి, అన్ని ఇక్కడే. బాయ్ బాయ్. కనపడతలేదు డాడీ. ఏంటిది ఇదంతా, నీకెందుకు డాడీ? 5-10 పారిస్తే ఎవరన్నా చేసేవారు కదా. 5-10 అంటే తేలికైపోయిందిరా. అవును, పెళ్లి కొడుకు రాత్రంతా ఎక్కడ తిరిగి వచ్చావు? నేను నా ఫ్రెండ్ కలిసి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తామని చెప్పాను కదా, దాని లైసెన్స్ పని మీద వెళ్ళాను. నువ్వు నా కొడుకు అంటే ఇంట్లో బిజినెస్ చేసే తెలివితేటలు నీకు ఒక్కడిగా ఉన్నారా అన్నట్టు విజయవాడ నుంచి పెళ్ళోళ్ళు వచ్చారు నీకు బట్టలు తీయాలంట. అలాగే 4 కోట్లు ఎక్కువ తీసుకో, చలికాలం నాకు పనికి వస్తాయి. 2 డజన్ కట్టాలు కూడా తీసుకో. అలాగే. నాకు కూడా 2 తెప్పించారు. ఏంటి కట్రా ఎట్లా? మీరేదో తెమ్మంటే. మేము ఏదో మాట్లాడుకుంటుంటే మధ్యలో దొరుకుతాం. బకెట్ తీసురా. కర్మ కర్మ అసంత బాగాడు, డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది, మనిషిగా అనిపించడు, ఇక్కడ బొక్కగా అనిపించదు. ఏంటి ఇక్కడ ఇక్కడే దొరుకుతుంది, ఇదే. ఏడీనా కనపడ్డే, కక్కుర్తి మనిషి అనుకున్నాను, పంపు మనిషి కూడా అయ్యాడు. నా మొగుడు పడిపోయాడు.
శ్లోకం చెప్తున్నా ఎనుకోండి. తండ్రిని మించిన దైవము లేడు, తలకొరి పెట్టుట తప్పదు నాకు. తండ్రి అంటే బాబు. ఎవడ్రా ఈ గొయ్యి ఓపెన్ చేసింది? అయ్యే బాబోయ్, ఇంటికి పెద్ద కొడుకు అయి పుడితే అన్ని సమస్యలే, అంతకంటే గేటు దగ్గర కుక్క పిల్ల అయి పుడితే చాలా బెటర్. మొయ్, అన్ని నేనే మూసుకోవాలి, అన్ని నేనే తెరుచుకోవాలి. తండ్రినే ఎవడా నన్ను చెప్పుచ్చుకోటింది? రే, నీకు దంపుంటే ముందుకొచ్చేటచ్చేరా సంసార్. తండ్రిని మించిన దైవము లేడు, తలకొరి పెట్టుట తప్పదు నాకు. తండ్రి తండ్రి, తండ్రిని మించిన దైవము లేడు. చెప్పాలి, తండ్రిని మించిన దైవము లేడు, తలకొరి పెట్టుట. మమ్మే, ఈ చెప్పేవాడే సార్, నువ్వు చెప్పు. నీ జిమ్మడి పోను, ఇందులో మీ నాన్న ఉన్నాడురా. మరి నువ్వు బయట ఉన్నావా? జలక తండ్రి, మొత్తం తీరు. డబ్బులు పడతాయని చూడండి రా. పిసిని కొట్టాడు పిడకల ఖర్చుకు లేచి కూర్చుందని. పుల్లు కడగటానికి వాడు అడిగిన 50 రూపాయలు ఇస్తే పోయేదిగా, ఇప్పుడు ఆసుపత్రి ఖర్చులు అంతా కలిపి 500 అయింది. 500 అంత లెక్కెందుకే? ఏ ధర్మాసుపత్రికి తీసుకెళ్తే సరిపోయేదిగా? ఇంకా నయం, అటు నుంచి అటు శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇది సామాన్యమైన విషయమా? 4 మరుగుదొడ్ల కంపు కడుపులోకి పోయిందంట. అందులో సగమే బయటికి తీశారు, ఇంకా సగం ముక్కులో ట్యూబ్ పెట్టి తీయాలంట. ట్యూబ్ పెట్టి తీయాలా ఇంకా? ఏమే అయితే నా కడుపు ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ లెటర్నా? ఈ మంత్ ఆగు, కంపు తగ్గుద్ది. 500 ఏమందనా? కొంచెం అనలేదా? ఎవరైనా ఎలా పడినప్పుడు అమ్ముకున్నవాడిని. గుడ్ మార్నింగ్ ఫాదర్. అంత జీర్ణమైందా? డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఏమన్నాడు, కంపౌండర్ ఏమన్నాడు తర్వాత చెప్తాను. ముందు నీ జీతం ఉంది. షూర్. ఇదిగో నాన్న, ఎవరు పెద్దదిగా ఉంది, బరువుగా ఉంది, ఒక నెల జీతం బోనస్ గానే ఇచ్చారండి. ఓపెన్ ఏంట్రా అంతా చిల్లరా? ఎంత? 111. 111? ఈ నామాల్లాగా కవర్ ఒకటి మొత్తం అందుదా ఈసా? నాన్న, 50 రూపాయల కోసం 4 వీధుల కుళ్ళు తాగేశావు, ఇంకా సగం కడుపులోకి దాచుకున్నావు. దాని ముందు నేను తాగేది ఎంత? రేపు నీకు మంచినా చెడ్డనా చేసే పెద్ద కొడుకు నేనే కదా, ఆ మాత్రం మార్జిన్ నాకుండొద్దా? ఏమమ్మీ, నన్ను మురుగుంట్లో పెట్టి మూత పెట్టేటప్పుడే అడుగున్నానరా, నా పెద్ద కాలం పెట్టడానికి పెద్ద కొడుకుగా పుట్టావని. అలాగే పోతాను, బస్ పాస్ కి డబ్బు కావాలి. ఎంత? 175 రూపాయలే. ఇచ్చేది 111, అడిగేది 175. అయితే ఉద్యోగం మానేస్తాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నాన్నగారు, ఇంకా కంపు పోలేదు. పలు ఇవ్వండి కన్నా మొట్టమొట్టని. డాడీ, కరాటే స్కూల్కి 300 కట్టాలి. తీసుకురా, బాగా నేర్చుకో. 10 రూపాయలు ఎవరు గోరంటాకు పెట్టుకుంటాను. పేడకి పిడకి మధ్యలో ఉండే చేతులకు గోరంటాకు ఎందుకే? పోయే. ఇప్పుడు బొమ్మంటారు, రాత్రి వేసరికి దోమలు కుడుతున్నాయి, రమ్మంటారు. నాన్నగారు, ఇది నాది, ఇది ప్రేమది. నా జీతంలో 400 తగ్గింది మామగారు. ఎందుకని? లతా నర్సింగ్ హోమ్ లో చెక్ చేయించుకున్నాను. ఎందుకు? ఎందుకేంటి? నేనే తీసుకెళ్లి చెక్ చేయించాను. మీరు అక్కని గొడ్రాలు గొడ్రాలు అంటూ రాసి రంపాన్ పెడుతుంటే అవునో కాదో తెలుసుకోవడానికి తీసుకెళ్లాను. ఆమెలో ఏ లోపం లేదని డాక్టర్ గారు చెప్పారు. ఏ, నీ కొడుకు కరాటకి 300 ఇచ్చావుగా, కోళ్ళకి ఆ మాత్రం ఖర్చు పెట్టలేవా? అయితే కోడలైన పనికి మాలిన వాళ్ళు ఇంటి కోడలు పూలు పెట్టుకోవాలంటే అత్తను అడగాలి, పిల్లలకు చాక్లెట్లు కొనాలంటే మామను అడగాలి, 5 పైసలు ముష్టి వేయడానికి కూడా స్వేచ్ఛ లేని బ్రతుకులు దేనికి? కొడుకులు చూస్తే నీ తరపునే మాట్లాడతారు. అందుకే అక్క తరపున నేను మాట్లాడుతున్నాను. ఎలకాలం ఇలాగే జరుగుతుందని అనుకోకండి. మీ పిసినార్తనం వల్ల ఈ ఇంట్లో తన జరిగిన అన్యాయానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన మనిషి ఒకరున్నారని మర్చిపోకండి.